कांग्रेस पार्टी डिजिटल सभ्यत्वंलो तेलंगाना नंबर वन पोजिशनलो उंदनी एआईसीसी कार्यदर्शी बोसराजु पेर्कोन्नारु। चेगुंट मंडल केंद्रंलोनी आर्एंडबी गेस्ट हाउस्लो कांग्रेस पार्टी नायकुलतो भेटी अय्यारु। ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి బోసరాజ్ మాట్లాడుతూ 80 సంవత్సరాల నుండి పుస్తకాల ద్వారా పార్టీ సభ్యత్వం ఉండేదని, కేవలం వాటర్ లిస్టు ఆధారంగా సభ్యత్వం నమోదు కొనసాగించాలని పేర్కొన్నారు। ఈ సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీలో డిజిటల్ సభ్యత్వం నమోదు ప్రారంభించినట్లు తెలిపారు। ప్రతి కార్యకర్త తన ఫోన్ ద్వారా నమోదు చేసుకుంటే సభ్యత్వం నమోదు అవుతుందని పేర్కొన్నారు। తెలంగాణలో మొదటగా ప్రారంభించిన డిజిటల్ సభ్యత్వ బాగా ఉండడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించి అమలు చేస్తున్నట్లు తెలిపారు। తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 34800 పోలింగ్ బూతులు ఉండగా 31000 పోలింగ్ బూతులు సభ్యత్వ నమోదు ప్రారంభమైనట్లు తెలిపారు। కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయిలో లేదని, త్వరలోనే సభ్యత్వ నమోదు జరిగేలా చేస్తామని పేర్కొన్నారు। మేము తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కొట్లాడను అందరు దేశంలో ఎంపీలు ఉన్నారు కూడా కట్టి సోనియా గాంధీ తెలంగాణ ఎంపీ చేయడం ఇట్లా అసలు యాది ఉంటాం పసొక్క మండలం కట్టొచ్చు వాళ్ళు ఉంటాల్సిన పైసలు పెడితే ప్రతి ఒక్క మండలంలో అందరు ఇల్లే ఉంటారు వాళ్ళు ఒక్కొక్కటి 20 అంతస్తులు 40 అంతస్తులు కట్టి వాళ్ళ పార్ట్నర్షిప్ ఉండేవాళ్ళు। సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గొల్లమంత్రి గొప్పించి ఖాళీ జెండా వేసుకుంటున్నారు। రాజీవ్ గాంధీ గారు దేశం గురించి ప్రాణాలు లేదు, వాళ్ళకి లగ్జరీ ల్యాండ్ కలపాలంటే కనిపిస్తుంది కదా, మీ ఇంట్లో తన గౌరవంగా చక్ర ఇంత ఉద్యమం జరిగింది, ఎవరికైనా తెలంగాణ ఇష్యూ ఏమైనా అయిందా? ఆ రోజు పార్లమెంట్లో అందరూ కూడా కాంగ్రెస్ ఎంపీలు అందరూ డిబేట్లో పాల్గొన్నారు, ఎప్పుడు వచ్చినా ఇప్పుడు విజయశాంతి ఇద్దరే ఉండే మీరు ఇద్దరు తెలంగాణ వచ్చింది ఆమె దేశం నుండి అందరి పార్టీలను ఒప్పించి వెప్పించి తెలంగాణ ఇస్తే ఈరోజు కుమార్కంపులు ఈ మాటలు మాట్లాడు ప్రధానమంత్రి నువ్వు గోదరా కాండ చేసావు రాముని పేరు మందిర పేరు కదా ఈ రోజు పాపం గడుపు ఇక మందిరం తయారయ్యింది కదా ఇక కొత్త ఏదైనా దేనికి వస్తారు ఇప్పుడు అయ్యే మతం కూడా కృష్ణుందనే నిన్న లేబర్ తెలుగు హిందూ ముస్లిం పేరు మీద ఆడ పోలీసులు అసెంబ్లీ కోసం ఇంకో గచ్చి కూడా ఎంఐ పార్టీ ఆడ పోయి 100 మందిని కొట్లాడిపిస్తాడు అంటే వేరే రావద్దు అక్కడ అవి డివైడ్ అయిపోతే ఇంకా ప్రభుత్వం వస్తుంది నీకు బీఆర్ అప్లై చేసాడు 100 కాంట్రాక్ట్ చేస్తాడు నలుగురు గెలుస్తారే 95 కాంట్రాక్ట్ అయినా చేసేస్తాడు పోయి అలా చార్జీతాను అంటాడు చార్జ్ 100 కాదు ఉండడానికి బీజేపీ కొత్త స్వల్పలేదా అన్ని బిల్లులకు పాస్ చేసిందా సపోర్ట్ చేసిందా నోటు మందికి సపోర్ట్ చేసింది ఇవాళ తలాపు సపోర్ట్ చేసింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ ఉపరాష్ట్రపతి అసలు బిల్ మీరా కుమార్ బిల్ పాస్ చేసింది ఆమెకు సపోర్ట్ చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిలబడ్డదా బిల్లు పాస్ చేసింది ఆమె ఆమె దయ దక్షిణాలని తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ మీరా కుమార్ వీళ్ళందరూ పార్లమెంట్లో ఆడ నడిపించగలిగితేనే బిల్ పాస్ అయింది నడిపించగలి చేసింది మీరా కుమార్ సుశీల్ కుమార్ బిల్ పాస్ చేసింది దళితులు ఇద్దరు దళితులేగా నేను రాజ్యాంగం మార్చేస్తా అది మా రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని యావత్ ప్రపంచంలో ఈ రోజు రికార్డు ఉంది ఆయన ఇచ్చినటువంటి బిల్ ఆర్టికల్ 3 తెలంగాణ రాజ్యాంగాన్ని మార్చుకుంటాం ఎప్పుడు ఏం వ్యవస్థ మాటలు మాట్లాడుతుంటారు ఈ రోజు అయితే ప్రజలందరూ తెలుసు మోదీ ఇట్లా తెలంగాణ ఇచ్చిన నూరుకొని 10 సార్లు అనుకుంటున్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కూడా ఇప్పుడు సోనియా గాంధీ ఇచ్చిన తల్లి వీళ్ళు అవహేళన చేస్తున్నారు ఆర్కోర్స్ కేటీఆర్ గారు అమ్మగారు బొమ్మ ఇచ్చిందా తెలంగాణ కొట్లాడి తెలంగాణ పార్లమెంట్ సభ్యులు నువ్వు బయట దుకాణం నడిపిస్తుంది ఆంధ్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లతో ఆంధ్ర పిక్చర్ ఆంధ్ర పిక్చర్ ఇస్తే వాళ్ళతో బ్లాక్ పడుతుంది ఎలక్షన్ కొట్లాడితే 10 కోట్లు పడుతుందండి అప్పుడు ఆనందాన్ని చిత్తశుద్ధితో తెలంగాణ అలాగైనా ఆ దుకాణం కరెక్ట్గా ఉండాలనుకున్నాను కానీ సోనియా గాంధీ దయవలన తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇక్కడ సోనియా అందరు ప్రజలకు నమ్మకం వచ్చేసింది